పుష్పం చేసుకుని గంధంలో ముట్టు పట్టుకోండి. గంధ ద్వారాంతరా దృశా నిత్య పుష్పాంగ రీషణీయో ఈశ్వరేయో సర్వభూతానాం తామిహోపహమయే శ్రీ చందరంలో ప్రయామి ఆయనే దేవరాయనే దూర్వాణి విష్ణునీ అరణాస్య పుండరీ కాళేశ ముద్రస్య గృహాయనే అలంకరణార్థం అష్టదేవ పుష్పాన్ని పూజయామి. ఓం నినమః. ఓం పశ్చిమాంగ
Yeah.
మగవాడిని నిపాల దృష్ట్యా మనస వచస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణ అష్టాంగ ముఖ్యదే శ్రీ చంద్రశేఖర స్వామినే నమో నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. నాగాభరణ భూషితం వ్యాకర ధర్మాభరణం దేవ అక్షమాల కొనుమా సరస్వతీ మాత శ్వేతాంబర ధారియై ధవళ కాంతి మోము మెరయ శ్వేతాంబర ధారియై ధవళ కాంతి మోము మెరయ హారతినే గై కొనుమా సరస్వతీ మాత మంగళారతినే గై కొనుమా సరస్వతీ మాత నగుమోముతో శుక్లవర్ణ సోయగముతో ప్రక్కన నలు ముఖములతో రుక్కుల నాద ధ్వనితో చక్కని నగుమో. శ్రీ యాగానపల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి యొక్క పీఠంలో ఈరోజున మూలా నక్షత్రం సప్తమి ఆదివారం మహాపర్వదినం. ఈరోజున అమ్మవారికి మహాన్యాసపూర్వకంగా ఏకవార పంచామృతాభిషేకం, అలాగే సహస్రనామ కుంకుమార్చన, సాయంత్రం కమలహోమం అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. అలాగే ఈ రోజున సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు, మూలా నక్షత్రం. ఈ రోజున చిన్నపిల్లల చేత సరస్వతి పూజలు అత్యంత వైభవంగా జరిపిస్తున్నాం. కాబట్టి ఈ పూజలో పాల్గొనే చిన్నపిల్లలందరూ కూడా 10:30 అమ్మవారి సన్నిధికి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే రేపు కూడా అమ్మవారికి విశేష అలంకారాలు, అభిషేకాలు, కమల హోమాలు అన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. కాబట్టి ఆ రాజరాజేశ్వరి యొక్క అనుగ్రహం పొంది ఆవిడ యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు విజయదశమి సప్తమి ఆదివారం మూలా నక్షత్రం అమ్మవారి విశిష్ట పూజకు అందరం హాజరయ్యాం. ఈ పూజ నిర్విఘ్నంగా శ్రీ రవికాంత్ శర్మ గారి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా పూజ జరుగుతుంది. అందరూ కూడా, భక్తులంతా కూడా ఈ పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొన్నాం. అలాగే అమ్మవారు అందరికీ ఈ విజయదశమి, ఈ మూలా నక్షత్రం, ఈ సరస్వతీదేవి ఈ నక్షత్ర రోజున అందరికీ చల్లని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇవ్వాలని, అందరినీ చల్లగా చూడాలని అమ్మ